మిడ్మాన్ ఎరు ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన పలు గ్రామాల చెందిన పేద ప్రజలకు ఇండ్లు లేని వారికి 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తామన్న ముఖ్యమంత్రి హామీని నిలుపుకోవాలని ముంపు గ్రామాల ఐక్య వేదిక కన్వీనర్ కూస రవీందర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. శనివారం రోజున ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, కానీ దీనిలో ఆంతర్యం ఏమిటి ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే ఎదుర్కొని 5 లక్షల రూపాయల ఇళ్ల సహాయాన్ని అందించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈరోజు బోయినపల్లి మండల వ్యాప్తంగా ఎవరైతే ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారి కోసం విచారణ చేస్తున్నారు. నేను ప్రభుత్వంలో ఉన్న అధికారులను మరియు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులను అడుగుతున్నాను. మిడిమానేరు డ్యాంలో పోయిన 12 గ్రామాల నిర్వాసితులు ఇప్పటి వరకు 8 సంవత్సరాలుగా వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తా అన్న హామీ 5 లక్షల 4 వేల రూపాయలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మరి 12 గ్రామాల నిర్వాసితులు త్యాగం చేసారు. మాకు ఇచ్చే అమౌంట్ ఆనాడు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 125 వేల రూపాయలు ఇచ్చే జీవో ఉన్నది. దానికి కేసీఆర్ గారు ఏం చెప్పారంటే 125 వేలకు ఇల్లు కాదు, 5 లక్షల 4 వేల రూపాయలు ఇస్తా అని చెప్పి జూన్ 18, 2015 వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో చెప్పిన మాట ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మిడ్మోనర్ గ్రామ 12 గ్రామాల ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేసారు. ప్రాణ త్యాగానికి సిద్ధపడి ఆమెను నిరాదీక్ష చేసారు, వంట మార్పు చేసారు, ధర్నాలు చేసారు. 10 వేల మందితో నిలోజిపల్ నుండి సిరిసిల్ల వరకు పాదయాత్ర చేసిన ఇప్పటి వరకు కనికరం చూపట్లేదు. మొన్న ముఖ్యమంత్రి తనయుడు మరి కల్వకుంట్ల తారక రామారావు గారు కొద్రుపాకకు వచ్చినప్పుడు నేను మంత్రిగా రాలేదు మన్మన్గా వచ్చినని చెప్పి అన్నాడు. అయ్యా మరి మన్వడా, కొద్రుపాక మన్వడా, నిన్ను సూటిగా అడుగుతున్నాను, మీరు అసలు 5 లక్షల 4 వేల రూపాయలు ఎంత ఇస్తారనే క్లారిటీ మీ దగ్గర లేదు, అలాగే రెవెన్యూ అధికారుల దగ్గర కూడా క్లారిటీ లేదు. 5 లక్షల 4 వేల రూపాయలు ఇస్తారా, ఇంద్ర ఆవాస యోజన పథకం 125 వేల రూపాయలు ఇస్తారా, ఎంత ఇస్తున్న క్లారిటీ లేదు. ఇప్పటికైనా నిర్వాసితులకు స్పష్టమైన హామీ 5 లక్షల 4 వేల రూపాయలలో ఎంత ఇస్తున్నారు, 5 లక్షల 4 వేలు ఇస్తున్నారు, స్పష్టమైన హామీ ఇవ్వాలి. నిర్వాసితులు ఒక్కసారి ఆలోచించండి, ఎన్నో ఉద్యమాలు చేశాం, ఉద్యమాలకు ఎవరు రారు, కానీ ఇలా దరఖాస్తు అనగానే వందలాది మంది వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు తప్ప మన హామీని అడగండి. దయచేసి ఎమ్మెల్యేని కానీ మంత్రిని కానీ ముఖ్యమంత్రి కానీ ఖచ్చితంగా అడగండి. 15 రోజులలో మిడ్మోనే నిర్వాసితులు 5 లక్షల 4 వేల హామీ ఇవ్వకపోతే కామారెడ్డి జగిత్యాల తరహాలో సిరిసిల్లను దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.